ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు ఉన్న మన ప్రజెంట్ చోట శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్. ఇక్కడ చూడండి, అక్కడ మూడు గేట్లు. ఇప్పుడు ఈ రోజు మన 4 గంటలకు అధికారులు ఇక్కడ మన గేట్లు తెరవడం జరిగింది. ఈ తెరవడంతో గత 4 సెక్షన్ల 3 సెక్షన్ల వాటర్ ని రిలీజ్ చేయడము అనేది చాలా ఆసక్తికరమైన విషయము. ఇక్కడ చూడటానికి వచ్చిన ప్రతి భక్తులు గాని, చాలా మంది ప్రేక్షకులు గాని చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళతోటి. వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ ప్రదేశాన్ని చూడటానికి, ఈ గేట్లు తరించడానికి, ఇలాంటి వాతావరణం తరించడానికి వచ్చిన వాళ్ళని ఒకసారి వాళ్ళ ద్వారా ఎలాంటి విషయాలు, వాళ్ళ ఆహ్లాదనం ఏంటి అనేది మనం కనుక్కుందాము. మీరు ఏ ఊరు? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఏ ఊరు మీరు? ఖమ్మం. ఖమ్మం నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? స్వామి స్వామి అమ్మవారి దర్శనం అయిందా? కాలేదా? అంటే డైరెక్ట్ డ్యామ్ గేట్ చూడడానికి వచ్చారా? ముందు డ్యామ్ చూసి స్వామి వారి దర్శనానికి వెళ్దామని. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇంత అద్భుతమైన మన లొకేషన్స్ గానీ, ఇక్కడ జరిగే ఒక ఇక్కడ నీటి విడుదల గానీ, ఇలాంటి ప్రదేశాన్ని మళ్ళీ కనీరికి ఎప్పుడు చూడలేమని అనేసి స్వామి అమ్మవారి దర్శనం కంటే ముందు ఇక్కడ చూడడానికి వచ్చినామని చెప్పి అనేసి భక్తులు అంటున్నారు. అది ఎందుకని మనకు అనుకున్నాం అమ్మ, ఎందుకని? చాలా సంవత్సరాలు గత ప్రభుత్వంలో కూడా మీరు డ్యామ్ గేట్లు తెరిచారన్నారు, అప్పుడు కూడా రాలేదా? అప్పుడు అంతగా ఏమనిపించలేదా? ఫస్ట్ టైం మీరు చూసారా? ఇప్పుడు మన స్వామివారి దర్శనం చేసుకున్నారు, స్వామివారి దర్శనం ఇప్పుడు వెళ్తారు మీరు స్వామివారి దర్శనం. అంటే డైరెక్ట్ మీరు డ్యామ్ దగ్గరకు వచ్చారు? అంటే ఈ సమాచారం మీకు డ్యామ్ గేట్లు, డ్యామ్ గేట్లు తెలుస్తానని చెప్పి ఎవరు చెప్పారు? భక్తులందరూ చాలా మంది వస్తున్నారు, ప్రపంచం మొత్తం తెలుస్తుంది. మరి అంటే మీరు గత ప్రభుత్వంలో కూడా చిన్నపిల్లలు కూడా తెలుస్తారు ఇంత సంతోషం ఆనందము, చిన్నపిల్లలు కూడా తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఖమ్మం నుంచి వచ్చారు? ఒకటే ఫ్యామిలీ. ఈరోజు 3 గంటలకు వచ్చారు? 4 గంటల నుంచి 4 గంటలకు ఈ గేట్లు ఓపెన్ చేస్తారని మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? పై నుంచి మీరు నడుచుకుని వచ్చారు? ఎన్ని కిలోమీటర్లు? సున్నిపేట కాడి నుంచి 7 కిలోమీటర్లు డ్యామ్ ప్రవాహాన్ని చూడడానికి, 7 కిలోమీటర్లు దాదాపుగా 7 కిలోమీటర్లు ఇక్కడ నడుచుకుంటూ వచ్చే ద్వారా మనం తీరాన్ని మనం చూస్తున్నాము. మరి స్వామి అమ్మవారి దర్శనం కూడా చేసుకోకుండా ముందుగానే ఇక్కడ చూడడానికి కూడా ఆనందం ముందు కష్టమేమనిపించదు నడక, అంతే అంటారా? సంతోషాన్ని చూడాలంటారు. గంగమ్మను చూసిన తర్వాత నవ్వులు, ఆ నీళ్లు ఆనందాలు ఎట్లుంటుందో అట్లా నవ్వులు జనాలు. ఇక్కడ ఇక్కడ కూడా మన పక్కన కూడా ఒక అమ్మగారు ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కునే మనం ప్రదే చేద్దాము. అమ్మా, మీ పేరు? నా పేరు రాధ. మీ పేరు రాధ? ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామగుండం. రామగుండం ఎప్పుడు వచ్చారు? మేము డే బిఫోర్ యెస్టర్డే. ఓకే. స్వామి అమ్మవారి దర్శనం అయిపోయింది? నిన్న అయిపోయినాయి, రిటర్న్ లో వెళ్ళిపోతున్నాము. ఓకే. 4 o'clock కి మాకు తెలిసింది. అంటే మీరు వెళ్ళాల్సిన సమయం దగ్గరకు రావడంతో ఇది ఓపెన్ చేస్తారని మీరు ఉండిపోయినారు. ఎంతమంది వచ్చారు మీరు? మేము 6 మెంబర్స్ వచ్చారు. 6 మెంబర్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా గేట్లు తెరవడంతో? వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, ఈరోజు డ్రీమ్స్ కమ్ ట్రూ. అంటే యాక్చువల్ గా రేపు అన్నారు, మిస్ అవుతాం మేము అనుకున్నాము, కానీ అసలు మీరు అనుకోకుండా అనుకున్నారా? సక్సెస్ అయ్యింది. అంటే డ్రీమ్స్ లో మొత్తం ఫుల్ అయింది.
ఇక్కడ మీరు సార్ మీరు ఇక్కడ కొంచెం మన ఇక్కడ కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీ పేరు ఐశ్వర్య, ఎక్కడి నుంచి వచ్చారు? మీ మదర్ గారేనా? అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఒకటే. ఓకే, మీరు మీరు ఇక్కడ మీరు డ్యాము ఇంత వాటర్ ఇంత డ్యామ్ గేట్లు తెరవడం తోటి మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు మీ సంతోషాన్ని ఎలా మీరు చూపెట్టాలనుకుంటున్నారు? అది చూస్తుంటే ఇలా వైట్ హార్సెస్ అన్ని ఒకటేసారి వస్తున్నట్టు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే వ్యూ, ఇలా పొగలు వస్తున్నట్టు మబ్బులు అన్ని ఒకటేసారి నేచర్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే నేనే ఫస్ట్ టైం చూడడం పుట్టినప్పటి నుంచి, సో చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా చూస్తున్నాను అనుకోలేదు. సో ఇట్స్ సో క్యూట్ అంటే ఒకటి ప్లాన్ చేసుకుంటే ఇంక ఎక్కువ వచ్చింది సార్. సో సో బ్యూటిఫుల్ ఆ వైట్ హార్సెస్. గతంలో ఫస్ట్ గతంలో కూడా డ్యామ్ గేట్లు కూడా తెరిచారు, అప్పుడు కూడా మీరు చూడలేదు? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మీరు టీవీలో చూడడమే అనుకోకుండా కలిసి వచ్చింది. ఎప్పుడు చూడలేదు చాలా, ఇప్పుడు మీరు చూడడం కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది, మనసు పొంగిపోయినట్టు, నేను ఆ వైట్ హార్సెస్ తో పాటు ఎగురుతున్నట్టు. చూసారు కదా ఇంత ఆనందాన్ని ఇక్కడ డ్యామ్ గేట్ దర్శనం తోటి భక్తులు శ్రీశైలం పలు ప్రాంతాల నుంచి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఇక్కడ ప్రతి ఒక్క సంతోషాన్ని కూడా వెలువడుతుంది. మనం దీంట్లో కొన్ని దగ్గర చూసుకుంటే మిగతా వాళ్ళని కూడా మనం కనుక్కుందాము. సార్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ ఏ ఊరు? హైదరాబాద్. ఎవరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చారు. అంటే స్వామి అమ్మవారి దర్శనం అయిపోయింది? బాగా జరిగిందా? అక్కడ లోటు పాటు ఏం లేవు కదా? ఏం లేవు, ఏం లేవా? ఓకే, మీరు ఇట్లా డ్యామ్ గేట్ తిరగడంతో మీ ఆనందాన్ని ఎలా చెప్పు? చాలా బాగుంది. అంటే మీరు అనుకున్నారా ఇట్లా డ్యామ్ గేట్లు తెరుస్తారని? తెలియదు. అసలు మీకు సమాచారం ముందుగా సమాచారం ఉందా? అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు చూస్తున్నారా? లేదు అనుకుని ఫీల్ అయ్యాము, మళ్ళీ జస్ట్ రిటర్న్ అవుతున్నాము, మధ్యలో వదిలేరని తెలిసింది. ఇది మా లక్ అన్నమాట, జస్ట్ చూడటం అంటే. ఓకే, అంటే మీరు 2 డేస్ ముందుగానే ఇక్కడికి వచ్చి మీరు చూసుకున్నారు? రిటర్న్ వచ్చి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడ ఎగువ నుంచి 467,210 క్యూసెక్ల వరద నీరుని ప్రాజెక్టులోకి వచ్చే చేరుతుండంతో నీటి నిల్వ 880 అడుగులకు చేరుకుంది. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగుల ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 182 టీఎంసీల నీరును ఎడమబాటులో ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 211 టీఎంసీలు ఉండడంతో భారీగా నీరుని మన శ్రీశైల ప్రాజెక్టు ద్వారా నీటిని వదలడం జరిగింది. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్, సుంకేశ్వర గుండ్రి అని అక్కడి నుంచి ప్రాజెక్టుల నుంచి నీటిని భారీగా 44 లక్షల భారీ క్యూసెక్ల వాటర్ ని విడుదల చేయడము అధికారులు తెలిపారు. ఇప్పటికీ దగ్గర దగ్గర మనం చూస్తుండగానే ఇప్పటికి కానీ 81,000 క్యూసెక్ల వాటర్ ని మన శ్రీశైల ప్రాజెక్టు డ్యామ్ ద్వారా నుంచి నీటిని విడుదల చేయడం మనము ఇక్కడ చూస్తున్నాము. ఇది చూడడానికి వచ్చిన చాలా మంది భక్తులు గాని రెండు తెలుగు రాష్ట్రాలు పలు ప్రాంతాల నుంచి గాని ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ చూడడానికి తండోపాలుగా కదిలి వస్తున్నారు.